ఎపిసోడ్ 38 పారిపోయే ప్రయత్నం. గజేంద్ర భూపతిని చంపేసిన భూతాన్ని బంధించాలని అడవిలోకి వెళ్లి పూజ చేస్తుంటాడు మాంత్రికుడు. సర్కిల్ మధ్యలో కూర్చొని ఎదురుగా చనిపోయిన వాళ్ల ఎముకలు పెట్టి వాటిపై తన కలసంలో తెచ్చుకున్న నీళ్లు చల్లుతూ ఏవేవో మంత్రాలు చదవడం ప్రారంభించాడు. చీకటి శక్తులను పిలుస్తున్నాను, ఆవాహయామి అంటూ నీరు తీసి ఆ ఎముకలపై చల్లుతున్నాడు. అలా 3 సార్లు చల్లిన తర్వాత మంత్రాలు మార్చి తన సంచిలో నుంచి కొంత బూడిద తీసి ఆ ఎముకలపై చల్లాడు. నీటితో తడిసి ఉన్న ఆ ఎముకలు చప్పున మంటలంటుకుని భగభగలాడటం మొదలుపెట్టాయి. మాంత్రికుడు గీసిన వృత్తంలో ఉన్న పూజారికి, ఇతర జనాలందరికీ ఆ తతంగమంతా చాలా భయం పుట్టిస్తోంది. ఒక్కొక్కరూ భయంతో వణికిపోతున్నారు. సరిగ్గా ఎముకలపై మంటలు మండటం ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే ఆకాశం మారిపోయింది. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. విపరీతమైన గాలి వీయడంతో అడవిలోని చెట్లన్నీ దెయ్యం పట్టినట్లు ఊగిపోయాయి. చిన్న చిన్న మొక్కలు కూకటి వేళ్లతో సహా ఊడిపోయి గాల్లో కొట్టుకుపోతున్నాయి. అడవిలోని జంతువులు కూడా ప్రమాదాన్ని గుర్తించినట్లు భయంతో అరవడం మొదలుపెట్టాయి. నక్కలు తోడేళ్ల ఓడలు విని మాంత్రికుడి పక్కన ఉన్న వ్యక్తులు భయంతో పెద్దగా కేకలు పెట్టారు. కొందరు భయంతో ఊళ్ళోకి పరిగెత్తబోయారు. అది చూసిన మాంత్రికుడు, గీత దాటి ఎవరూ వెళ్లడానికి వీల్లేదు, వెళ్లారో అక్కడికక్కడే చస్తారు. చేతులు పట్టుకోండి, ఒకరి చేతులొకరు పట్టుకుని నేను చెప్పే వరకు వదలకండి, నేనిక్కడున్నంతసేపు మీకేం కాదు అని హామీ ఇచ్చాడు. దాంతో వాళ్లంతా ఒకరి చేతులొకరు పట్టుకుని దేవుణ్ణి తలుచుకుంటూ ఆ వృత్తంలోనే ఉండిపోయారు. మళ్లీ మాంత్రికుడు ఏవో మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. చుట్టూ వాతావరణంలో భీభత్సం మరింత పెరిగింది. త్రిశూలపురంలో ఇళ్లల్లో ఉన్న వాళ్లకి కూడా భయంతో ముచ్చమటలు పోస్తున్నాయి. కాని ఇళ్లల్లో నుంచి బయటకొచ్చి చూసే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. అంతలోనే ఏదో పెనుతుఫాను వస్తున్నట్లు మేఘాలు గర్జించడం మొదలుపెట్టాయి. ఇవేమీ పట్టించుకోకుండా ఏవేవో మంత్రాలు చదివి మరో గుప్పెడు బూడిద తీసి ఎముకలపై చల్లాడు. అంతే, సడన్గా వాతావరణమంతా మామూలుగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న భీభత్సమంతా అబద్ధం అన్నట్లు వాతావరణం ఎప్పట్లాగే సాధారణంగా మారింది. మాంత్రికుడి పక్కనే ఉండి ఇదంతా చూసిన ఒక వ్యక్తి భయంతో, భగవంతుడా, ఆ భూతం మమ్మల్ని ఏం చేయకుండా కాపాడు స్వామి అంటూ వేడుకుంటున్నాడు. అతని మాటలు ముగిశాయో లేదో, ఆ అడవిలో కూడా చాలా స్పష్టంగా వినిపించేలా గజ్జల చప్పుడు చేస్తూ ఎవరో నడవడం వాళ్లకి తెలిసింది. అంతలోనే చాలా ఘాటుగా మల్లెపూల పరిమళం ఆ ప్రాంతంలో వ్యాపించింది. ఊరి పెద్దను చంపిన భూతం అక్కడికొస్తోందని మాంత్రికుడితో సహా అందరికీ అర్థమైపోయింది. భయంతో వాళ్ల మొహాల నిండా చెమటలు పట్టేశాయి. మాంత్రికుడు కూడా గజగజ వణికిపోతున్నాడు. ఆ భూతం ఎట్నుంచూస్తుందో అని వాళ్లంతా చుట్టూ చూస్తుండగానే వాళ్లకి కొంత దూరంలో భయంకరమైన సుడిగాలి మొదలైంది. అది వాళ్లవైపే వస్తుండడం చూసి అందరూ భయపడిపోయారు. సరిగ్గా ఆ సుడిగాలి మధ్యలో పెళ్లికూతురి దుస్తుల్లో ఒక యువతి నడుస్తోంది. ఆమె ముఖంపై మేలుముసుగు ఉండడంతో ఎవరూ ఆమె ముఖం చూడలేకపోయారు. అలా వచ్చి మాంత్రికుడు ముందు ఆమె నిలబడగానే చుట్టూ ఉన్న తుఫానుగాలికి ఆ మేలుముసుగు పక్కకి తొలగిపోయింది. అందరికీ ఆ భూతం ముఖం కనిపించింది. అది చూసిన పూజారి ఆశ్చర్యంగా, లావణ్య అన్నాడు. అక్కడున్న వాళ్లంతా ఆమెను గుర్తుపట్టారు. విశ్వనాథవర్మ భార్య లావణ్యే భూతంలా మారిందని అందరికీ తెలిసిపోయింది. కాని మాంత్రికుడు ముందు ఉన్న ఆమె వైపు చూడాలంటేనే వాళ్లకు భయమేసింది. జుట్టంతా గాల్లో ఎగురుతూ కళ్ళు ఎర్రగా మెరుస్తుండగా వాళ్లందరి వైపు చాలా కోపంగా చూస్తోంది. అప్పుడు కూడా తన బాధ్యత మర్చిపోని మాంత్రికుడు మరికొన్ని మంత్రాలు చదువుతూ లావణ్యవైపు సూటిగా చూశాడు. అదే సమయంలో కాలభైరవ ఆలయం వద్ద కూర్చుని తను ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించుకుంటున్నాడు కైలాష్. మాంత్రికుణ్ణి ఫాలో అయ్యి వాళ్లు లావణ్యను ఎలా పట్టుకుంటారో చూడాలా, లేక చిత్రలేఖకు ఏం జరగబోతోందో అక్కడికి వెళ్లి తెలుసుకోవాలా అని కాసేపు ఆలోచించి లేచి చిత్రలేఖ ఉండే బంగళా దగ్గరికి వెళ్లాడు. అతనక్కడకొచ్చేసరికి చిత్రలేఖ గదిలో ఒక ముసలి వ్యక్తి ఆమెతో ఉన్నాడు. అది చూసి టక్కున ఆ గదిలో నుంచి బయటకొచ్చేశాడు. చిత్రలేఖకు ఇదంతా ఇష్టం లేనప్పుడు ఆ హర్షవర్ధంతో పారిపోకుండా ఇంకా ఈ పని ఎందుకు చేస్తుంది? వాడైనా తనను తీసుకుని వెళ్లిపోవచ్చు కదా, తనకి నరకం తప్పుతుంది అనుకున్నాడు. కాసేపటికా ముసలాడు తన మెడలోని ఒక ఆభరణం తీసి ఆమె మంచంపై పడేసి, నాకు నువ్విచ్చిన సుఖానికి ఇది చాలా తక్కువ
ఈసారి ఇంకా పెద్ద బహుమతితో వస్తాను అంటూ బయటకొచ్చాడు. అతన్ని చూడగానే ఎక్కడో చూసినట్లు కైలాష్ కనిపించింది. కాసేపు ఆలోచించిన తర్వాత తాను తొలిసారి గతంలోకొచ్చినప్పుడు చూసిన ముసలాడు ఇతనే అని గుర్తొచ్చింది. చప్పున లోపలికి వెళ్లి చూశాడు. తనకు గుర్తున్నట్లే చిత్రలేఖ లేచి తన బట్టలు సరిచేసుకుంది. అప్పుడే అక్కడికి హర్షవర్ధనొచ్చాడు. అతన్ని చూడగానే నాతోరా అంటూ అద్దం ముందు నిలబడి రహస్య గదిలోకి తీసుకెళ్లింది. లోపలికి వెళ్లాక ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు హర్షవర్ధన్. ఏమైంది చిత్ర, ఎందుకంత ఆత్రపడుతున్నావు అని అడిగాడు. తన చేతుల్లో ఉన్న ఆభరణం చూపించిన చిత్రలేఖ, ఇది చాలా విలువైంది హర్ష, ఇది అమ్ముకుంటే చాలా కాలం సుఖంగా బతికేయచ్చు, ఇది తీసుకొని ఇవాళ రాత్రికే ఎక్కడికైనా పారిపోదాం, నాకిక్కడుండటం ఇష్టం లేదు అని కన్నీరు పెట్టుకుంది. ఆమె మాటలకు షాకైన హర్షవర్ధన్, ఏం మాట్లాడుతున్నావు చిత్ర, అసలిది నీకెక్కడిది, అయినా ఇది మనకక్కర్లేదు, నా మీద నీకు నమ్మకం లేదా, నీకింతకు ముందే చెప్పాను కదా ఏదో ఒకరోజు నిన్ను ఈ నరకం నుంచి తీసుకెళ్లిపోతానని, అది ఈరోజే అన్నాడు. ఆ మాటలకు చిత్రలేఖ ఆశగా అతని వైపు చూసింది. అవును, మనం ఈరోజే వెళ్లిపోదాం. ఊళ్ళో సగం మంది ఆ భూతాన్ని పట్టుకోవడానికి వెళ్లారు, ఇంకో సగం మంది కాలభైరవ ఆలయంలో పూజలో ఉంటారు. ఇదే మనకి సరైన సమయం. ఈ బంగళా కాపలా వాళ్ల కళ్ళు గప్పి కళావతికి కనిపించకుండా ఉంటే సులభంగా ఊరు దాటేయచ్చు అనతను చెప్పడంతో అతన్ని గట్టిగా కౌగిలించుకుంది చిత్రలేఖ. ఆమె చుట్టూ చేతులు వేసిన హర్షవర్ధన్, ఈ విషయం విశ్వనాథవర్మకు కూడా చెప్దామని ప్రయత్నించాను, కాని ఆయన ఎక్కడా కనిపించలేదు, అందుకే నేను రావడం ఆలస్యమైంది. నువ్వేం భయపడకు, చీకటి పడగానే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం. అర్ధరాత్రి దాటేసరికి మనం ఎక్కడుంటామో ఊళ్ళో ఎవరికీ తెలియదు. ఈ హారం మనకక్కర్లేదు, మళ్లీ దీనివల్ల లేనిపోని తలనొప్పులొస్తే మనం భరించలేం అన్నాడు. అతని కౌగిలిలో వెక్కి వెక్కి ఏడుస్తూ, ఆశ మనిషిని చాలా దూరం తీసుకెళ్తుంది హర్ష, నన్నిక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్లిపో, ఇక్కడుండడం నా వల్ల కావడం లేదు అని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏం చేయాలనే ఆలోచనల్లో ఉండిపోయిన వాళ్ళిద్దరూ తమ కథ ఎలా ముగుస్తుందో మాత్రం ఊహించలేకపోయారు. అదే బంగ్లాలో వాళ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను ఇద్దరూ గమనించలేదు. హర్షవర్ధన్ చిత్రలేఖ సీక్రెట్ గదిలో ఒకరి కౌగిలిలో మరొకరున్న అదే సమయంలో కళావతి చాలా కోపంగా తన గదిలో పచార్లు చేస్తోంది. ఆమె పక్కనే ఒక సోఫాలో కూర్చుని మద్యం తాగుతున్నాడు అమర్. ఈరోజు ఎలాగైనా చిత్రలేఖ కథ ముగిస్తాను, తను ఇవాల్టితో హద్దు మీరిపోయింది. ఈరోజు పక్క ఊరి నుంచి సేఠ్ హీరానందొచ్చారు, ఆయన ఎలాంటి బహుమతులిస్తారు అని ఎదురుచూసా, కాని ఆయన నాకోసం రాలేదంట, చిత్రలేఖ కావాలంట. వచ్చిన పెద్ద పెద్దవాళ్లంతా చిత్రలేఖ 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 అని దాని కొంగు చుట్టూ తిరుగుతున్నారు. ఈ బంగ్లాలో ఉన్న అమ్మాయిలందరికీ నేను పెద్దను, కాని నాకే ఇక్కడ విలువ లేకుండా పోయింది. ఆ బజారు దానికి సేఠ్ గారు ఏం బహుమతిచ్చారో ఏమో అంటూ చిరాకు పడిపోయింది కళావతి. నాకు చెందిన వాటిని అది లాక్కోవాలని చూస్తోంది, కాని నావి అనుకున్న వాటిని నేను ఎవరితోనూ పంచుకోను, ఆ విషయం దానికి అర్థమయ్యేలా చెప్తా అంటూ కోపంగా అరిచింది. తన మాటలేమీ పట్టించుకోకుండా మందు కొడుతూ కూర్చున్న అమర్ని చూసి కళావతి కోపం రెట్టింపైంది. అతని చేతిలోని మద్యం గ్లాసు తీసుకుని విసిరికొట్టింది. అమర్, తప్పతాగి తందనాలు ఆడటానికొచ్చావా ఇక్కడికి, లేదంటే నీ పగ తీర్చుకోవడానికొచ్చావా, నీ వాలకం చూస్తుంటే పగ తీర్చుకునేవాళ్లా లేవు అని తిట్టింది. దాంతో ఒక్క ఉదుట్న లేచి నిలబడిన అమర్, నేనేమన్నా ఊరికేనే తాగుతున్నానా, నువ్వే కదా సరైన సమయం రావాలి అప్పటి వరకు ఆగాలి అన్నావు, అందుకే కదా ఇక్కడ బుద్ధిమంతుళ్లా కూర్చున్నాను, లేదంటే ఎక్కడెందుకుంటాను, అసలు ఇప్పుడే వెళ్లి నా పగ తీర్చుకుంటాను అంటూ తూలుతూ చిత్రలేఖ గదివైపు వెళ్లబోయాడు. చిత్రలేఖ ఉన్న బంగ్లాలో ఇదంతా జరుగుతున్న సమయంలో అడవిలో తమ దగ్గరకొచ్చిన లావణ్యను సూటిగా చూస్తూ, ఎవరు నువ్వు, ఎక్కడ్నుంచొచ్చావో చెప్పు, ఎందుకు ఈ అమ్మాయి శరీరాన్ని ఆవహించావు అని గట్టిగా ప్రశ్నించాడు మాంత్రికుడు. తన ఎదురుగా ఉన్న వాళ్లందరి వైపు కోపంగా చూస్తున్న లావణ్యకు మాంత్రికుడు అరవడం నచ్చలేదు. అయితే తన కోపాన్ని అదుముకొని వాళ్లవైపు చూసి పక్కపక్కా నవ్వింది. నేను ఎవరా, నేను మీ చావుని, ప్రస్తుతానికి నా పేరు లావణ్య, ఇక్కడున్న వాళ్లలో ఎవ్వర్ని వదలను, అసలు మగాడనే వాడినెవ్వర్ని వదిలిపెట్టను అంటూ మరింత భయంకరంగా నవ్వింది.
ఆమె ముందు తను భయపడితే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని మాంత్రికుడికి అర్థమైంది. నోర్మై, నన్ను చంపుతావా? ఈరోజు నా చేతుల్లోనే నువ్వు అంతమవ్వబోతున్నావని నీకు తెలియడం లేదు. ఈ అనవసరమైన మాట్లాపి నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. అసలు నువ్వెక్కడి నుంచొచ్చావు అంటూ గట్టిగా అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా లావణ్య సడన్ గా ఏడవటం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు ప్రారంభం అవగానే అడవిలోని జంతువులు కూడా ఏడుపు ప్రారంభించాయి. దూరంగా వినిపిస్తున్న ఆ ఏడుపు వాతావరణాన్ని మరింత భయంకరంగా మారుస్తోంది. అలా ఏడుస్తూనే, నేను శాపగ్రస్తురాల్ని, నన్నెవరూ చంపలేరు, నాకు చావు లేదు, ఎప్పటికీ ఎన్నటికీ నాకు చావు లేదు, అదే నా శాపం. ఇదిగో ఇలా ఎవరో ఒకరి శరీరాన్ని కాజేసి దాంతో కొంతకాలం బతుకుతాను, ఆ తర్వాత ఇంకో శరీరం కోసం వేట మొదలు పెడతాను, నన్నెవ్వరూ ఆపలేరు, నాకు అంతం లేదు అంటూ ఏడ్చింది. అంతలోనే మళ్లీ నవ్వడం మొదలుపెట్టింది. అది చూసిన మాంత్రికుడు కోపంతో, నువ్వు ఈరోజు చస్తావు, నా చేతుల్లోనే నీకు చావు రాసిపెట్టుంది, నా నుంచి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ అరుస్తూ ఏవో మంత్రాలు చదివి తన సంచిలో నుంచి కొంత బూడిద తీసి ఎదురుగా ఉన్న ఎముకలపై చల్లాడు. వెంటనే వాటిపై మంటలు మరింత రెచ్చిపోయాయి. అదే సమయంలో లావణ్య కూడా బాధగా ఆక్రోశించింది. ఆమె శరీరంపై కూడా మంటలు ప్రత్యక్షమయ్యాయి. శరీరమంతా తగలబడుతుండటంతో బాధగా ఆమె చేసే ఆక్రందనలు ఆ అడవిలో ప్రతిధ్వనించాయి. ఆ అరుపులు విని అక్కడికి పరిగెత్తుకొచ్చాడు విశ్వనాథవర్మ. మంటల్లో తగలబడుతున్న లావణ్యని చూసి ఏడుస్తూ మంత్రాలు చదువుతున్న మాంత్రికుడి దగ్గరికి వెళ్లి చేతులు జోడించాడు. అయ్యా స్వామి, తనను వదిలేయండి, బాధతో చచ్చిపోయేలా ఉంది, లావణ్య ఏ తప్పు చెయ్యలేదయ్యా, ఆమెను ఆ క్షుద్రశక్తి ఆవహించింది, లావణ్యను వదిలేయండి, మీకు దండం పెడతాను అంటూ వేడుకున్నాడు. మాంత్రికుడి వెనకే ఉన్న కాలభైరవ ఆలయ పూజారి విశ్వనాథవర్మను అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. విశ్వనాథ్, ఏం మాట్లాడుతున్నా? ఆమె నీ భార్య లావణ్య కాదు, మన గ్రామ పెద్దను చంపేసి ఊళ్ళో తిరుగుతున్న పిశాచం, భూతం. దాన్ని వదిలేస్తే ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందో ఆలోచించావా? అసలు ఈ విషయం మా దగ్గరెందుకు దాచావు? చెప్పు, ఎందుకు మమ్మల్ని మోసం చేశావు అంటూ కోపంగా ప్రశ్నించాడు. ఆలయ పూజారిని అక్కడ చూసి తల వంచుకున్న విశ్వనాథవర్మ, నన్ను క్షమించండి పూజారి గారు, నా భార్యనిలా ఒక దెయ్యం ఆవహించిందని నాకు కూడా ఇంతకు ముందు తెలియలేదు. లావణ్య కొంతకాలం పుట్టింటికి వెళ్ళింది, అక్కడే ఏదో జరిగింది, మళ్లీ తిరిగొచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు బాగానే ఉంది, కాని ఒకరోజు రాత్రి నాపై దాడి చేసింది, అప్పుడే అర్థమైంది తను నా లావణ్య కాదని. ఏవో కొన్ని పూజలు చిట్కాలతో నన్ను నేను కాపాడుకున్నాను, కాని దానివల్ల నా భార్య నాకు దూరమైంది, ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు నన్ను కలిసేది, నన్ను మాత్రం ఏవీ చేయకుండానే వెళ్లిపోయేది. నా బిడ్డకి ఇవన్నీ చెప్పకుండా ఎలా పెంచుతున్నానో నా కష్టం ఆ భగవంతుడికే తెలుసు. నా భార్యనే ఆ భూతం ఎందుకు పట్టిందో నాకు తెలీదు, కాని నా భార్య ఇంకా బతికే ఉందండి, తను పూర్తిగా చనిపోలేదు, దయచేసి ఆ బాబాని మంత్రాలాపమని చెప్పండి, నా భార్యని కాపాడుకోవడానికి సాయం చెయ్యండి అంటూ పూజారిని ప్రార్థించాడు. అతని మాటలు విన్న పూజారి ఆశ్చర్యంగా చూశాడు. మాంత్రికుడించి లావణ్యను విశ్వనాథవర్మ కాపాడుకున్నాడా? పూజారి అతనికి సాయం చేశాడా లేదా? హర్షవర్ధన్, చిత్రలేఖ ఊరి నుంచి పారిపోగలిగారా?